మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవిని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించి వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము అది అన్యులకియ్యబెడను వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చదను వారు గోనెపట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవదు దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రెండు వులీవ చెట్లు ఉన్నారు ఎవడైనను వారికి హాని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేను గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడలా ఆలాగనవాడు చంపబడవలెను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్దము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును వానికి ఉపమాన రూపముగా సదమా అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికి సంబంధించిన వారు మూడు దినములన్నర వారి శవములను చూచుచూ వారి శవములను సమాధిలో పెట్టనీయ్యరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందరు అయితే ఆ మూడు నరయైన పిమ్మట దేవిని నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కరిగను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కరిగినందున ఆ పట్టణములో పది ఎవ భాగము కూలిపోయను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవిని మహిమపరచి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగయుగముల వరకు ఏలునెను అంతట దేవుని ఎదుట సింహాసనాసీనుల ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడువైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవిని ఆలయము తెరవబడగా దేవిని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను